నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. సిగ్నేచర్ స్టూడియోస్ ద్వారా చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఆధ్యాత్మికంగా. అందులో భాగంగానే ధర్మభూమి ధర్మ సందేహాలు అనే కార్యక్రమం చేస్తూ ఉన్నాను. ఈరోజు నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు బ్రహ్మశ్రీ రాజన్ గురుస్వామి గారు. గతంలో చెప్పినట్టుగానే చాలా మంచి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటారు రాజన్ గురుస్వామి గారు. సో ఈరోజు మరో ధర్మ సందేహం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురువు గారి ద్వారా. నమస్కారం. నమస్కారం గురువుగారు. మామూలుగా చాలా మటుకు ఇంట్లో కాస్త చక్కగా రెడీ అయినా లేదా కాస్త బయటకు వెళ్ళాలన్నా ఇంట్లో పెద్దవాళ్ళు దిష్టి తగులుతుందేమో, దిష్టి తీయించేసుకోండి ఇలాంటి మాటలు అంటూ ఉంటారు. అసలు దిష్టి అనేది ఉందా అనేది ఫస్ట్ చెప్పండి. అయితే ఆ నర దృష్టి తగలకుండా ఉండాలి అంటే ఏం ధరించాలి, ఏం పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి విషయాలు కూడా చెప్పండి. చాలా చక్కటి ప్రశ్న వేశారమ్మా, తప్పకుండా చెప్తాను. ముందుగా శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః, చూసేవంటి వీక్ష బంధువులందరూ కూడా నమస్కారం. నరదిష్టి అంటే నరుడి కర్రు పట్టితే కూడా నల్లరాయి కూడా పగిలిపోతుంది అంటారు. అవును, సామెత మన పెద్దవాళ్ళు మనం అంత చెప్తూ ఉంటారు. అంత డేంజర్ ఎందుకు అంత ఇది అంటే, ఎప్పుడైతే కూడా మనిషి చిన్న చిన్నగా ఎదుగుతున్న సమయంలో అకస్మాత్తుగా ఇంతగా ఎదిగిపోయాడు కదా అనేసి ఒక ఏడుపు వల్ల ఆ మనిషిని పతాళానికి కూర్చడం కోసం తలుగుతుంది. ఏ ఒక ప్రభావం అనేది కన్నా నరుని ఒక కన్ను ఒక స్త్రీ పైన కానీ, ఒక పురుషుడి పైన కానీ, ఒక పిల్లల పైన కానీ పడిందా, ఆ ఇల్లు మొత్తం కూడా శ్మశ అయిపోతుంది. అంటే కంప్లీట్ క్లోజ్డ్, ఇంకా ఎదుగుదల అనంటే ఏమి ఉండదు. సో ఎలాంటి పరిహారాలు చేసుకుని, ఎన్ని హోమాలు చేసుకున్నా, ఎన్ని జపాలు చేసుకున్నా, ఎన్ని ఇంటి చుట్టూ యంత్రాలు కట్టుకున్నప్పటికీ కూడా ఆ ఒక్క దిష్టి అనేది పోదు ఏమా. అటువంటిది వాళ్ళు చాలా అవస్థపడుతున్నారు, చాలా వరకు ప్రజల్లో ఉంటున్నారు. అనుక్షణం భయాందోళన, అనుక్షణం ఏదో ఒక చీకటి వెంటాడుతున్నట్టుగా ఉంటుంది. అది ఎందుకు వెంటాడుతుంటుందంటే, ఎప్పుడైతే కూడా దిష్టి అనేది అతిగా అయిపోతూ ఉంటుంది. అతిగా అంటే ఎక్కువ ఏడుపు వచ్చేటప్పటికీ ఆ చుట్టూ అంత కూడా ప్రభావం అనేది కనపడుతుంటుంది. దీనికి చక్కగా మంచి ఒక ఉపాయం ఉంది. నేను చెప్పిన విధానంగా 5 రకాలైనటువంటి పదార్థాలతో మీరు ప్రతి అమావాస్యకి, ప్రతి పౌర్ణమికి విశేషంగా మీరు ధూపం పట్టించి ఇల్లంతా పాటుకు చేసుకున్నట్టయితే మాత్రాన 6 మాసాలలోపు మొత్తం కూడా నొప్పి ఆయురేగ అష్టైశ్వర్యాలతో ఉండడం అనేది జరుగుతుంటుంది. ముఖ్యంగా అమావాస్య రోజు వస్తున్న ఒక ముందు రోజే మీరు ఏం చేసుకోవాలంటే, ఉగ్గిలం మైసాసం అన్నీ తీసుకొచ్చి పెట్టుకోవాలి, అష్టమూలికాలని కూడా తీసుకొచ్చి పెట్టుకోవాలి. ఆవు పిడక అని మనకు దొరుకుతూ ఉంటుంది, ఆ ఆవు పిడక కూడా తీసుకొచ్చి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు అమావాస్య స్టార్ట్ అవుతున్న సమయంలో ఇళ్ళంతా కూడాను ఉప్పు పసుపు గోమూత్రంతో ఇళ్ళంతా కూడాను శుద్ధి చేసుకొని ఆ పొగను చింతబొగ్గులు అన్నీ దొరుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ రోజుల్లో అంతా కూడా మనకి ఏంటంటే క్యాంబుల్స్ వచ్చేస్తున్నాయి, ఇప్పుడు రెడీమేడ్ క్యాంబుల్స్ వచ్చేస్తాయి. అటువంటి దాంట్లో మనకి ధూపం వేయకూడదు. చింత చెట్టుతో కాల్చిన వంటి బొగ్గులు మనకు మార్కెట్లో అవైలబుల్స్ ఉంటాయి, అవి మాత్రమే తీసుకొచ్చేసి దాన్ని కాల్చి రెడ్గా చేసిన తర్వాత ఈ ద్రవ్యాలన్నీ వేసి ఇల్లంతా కూడా చూపించి ప్రతి మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళకంతా కూడా పొగ పట్టించుకోవాలి. ఇంటికి గుమ్మము పైన మీరు అద్దము పెట్టడం చాలా అవసరం. అంటే చూసుకున్న వంటి అద్దం కాకుండా మామూలుగా దిష్టి అడ్డం అన్నది మనకు దొరుకుతూ ఉంటుంది, చతుర్ముఖంలో ఉంటుంది, త్రికోణాకారంలో ఉంటుంది. ఆ అద్దము తీసుకొచ్చి గుమ్మం పైన పెట్టుకోండి, చాలు, మీకు మంచి శుభం కలుగుతుంది. చాలా చక్కటి విషయాలు చెప్పారు. చాలా మందికి ఉపయోగపడే విషయం అంటే చాలా మంది నమ్మకంగా అంటూ ఉంటారు ఈ విషయాన్ని, నరదృష్టి అనేది నాపరాయి కూడా పగిలిపోతుంది అంటూ ఉంటారు. సో ఇలాంటి నమ్మకాలు ఉన్న వారికి ఇది చక్కటి పరిహారం అని చెప్పొచ్చు. గురువుగారు చెప్పినటువంటి ఈ పరిహారాన్ని ఒకసారి ప్రయత్నించి చూడండి. నిజంగా మీరు ఇంతకు ముందు కూడా ఇలాంటివి ఏదైనా ప్రయత్నాలు చేశారా, ఏదైనా ఫలితాలు పొందారా? అలాంటి ఫలితాలు పొందినప్పుడు మీకు ఎలాంటి మార్పు కనిపించింది? ఈ విషయాలన్నీ కూడా తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. తప్పకుండా సిగ్నేచర్ స్టూడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరో మంచి ధర్మ సందేహంతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.